అందరికి నమస్తే అండి. నా కొడుకులకి ఎంత ఒళ్ళు బొల్లుపు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున అమ్మగారు చేసిన వ్యాఖ్యలు మాట ఇవి. వీడు ఎంత జీ బొలుపుతో కొట్టుకుంటున్నాడో ఒకసారి వినిపిస్తాను చూడండి, ఆడ ఏం మాట్లాడుతున్నాడు అనేది. జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా, ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ బోగ్గడి మాట్లాడే మాటలు. ఒరే జగన్మోహన్ రెడ్డికి అసలు పేపర్ ముక్కలు ఏంది, నాలుగు ముక్కలు మాట్లాడవచ్చా? నువ్వు జీవో వరకు వెళ్ళిపోతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డికి పేపర్ ముక్కలు ఏంది మాట్లాడవచ్చా? ఏ రోజైనా మాట్లాడాడా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాడా? ఎరా, మరి ఆ బోగ్గడి ముఖ్యమంత్రిగా చేయలేదా? ఎలా అంటే బాగుంటుందా? ఆ పోరం బొగ్గడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా 5 ఏళ్ల కాలం పాటు పబ్బం గడిపేసి కనీసం ఒక సభ పెట్టుకుని 4 ముక్కలు పేపర్ ముక్క చూడకుండా మాట్లాడలేని ఒక బోగ్గడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు, సిగ్గు అనిపించట్లేదా? ఇలా ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది నీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీకు ఎంత కొవ్వు కాకపోతే, ఎంత బలుపు కాకపోతే వాడు వీడు జొమాటో బాయ్ అని మాట్లాడతారా? ఇంకా మాట్లాడుతున్నాడు, ఒకసారి ఉండండి. ఈయన్ని చెక్కేస్తారు, ఎలా ఈడు బలుపు అంతా చెక్కేస్తారు, తెలంగాణ పౌరులు ఖచ్చితంగా చెక్కేస్తారు. ఆల్రెడీ నేను పొద్దున్నే చెప్పా, ఒరే నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి నీ ఇష్టానుసారంగా పేలిపోతున్నావురా, ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటల పైన కేసు పెట్టేస్తావు, నీ పైన ఖచ్చితంగా కేసు నమోదైంది. నీ పైన కేసు నమోదయ్యింది, అది కాస్త సిఐడి వరకు వెళ్ళుద్ది, సిఐడి వాళ్ళు నిన్ను మూసేపోతాను నడుగురా. ఒక 2 రోజుల్లో 2-3 రోజుల్లో సిఐడి అధికారులు నిన్ను మూసి చెక్కకపోతే నన్ను అడుగు, చెక్కుతారు నా ఒకటికి నిన్ను. ఇంకా మాట్లాడుతున్నా చూడండి, కొమ్మలేని శ్రీనివాస్ మొక్కలో నెత్తురు సొక్కలేదు, ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే పొద్దులెత్తే హైదరాబాద్ అని తిరగాల, వాళ్ళు నడిపే డిబేట్లు కానీ చేసే కార్యక్రమాలు అన్నీ అక్కడి నుంచే, తెలంగాణ నుంచే. సాక్షి ఛానల్ రన్ అయ్యేదే తెలంగాణ నుంచి. వీడు సాక్షి ఛానల్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు జొమాటో పోయి వాడికి అది వచ్చా వీడికి అది వచ్చా, ముందు మీ నాయకుడికి ఏమొచ్చు వీడికి ఏమొచ్చు, అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ఆడికేం వచ్చా అని చెప్పేస్తాని మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా అక్కయ్యకే. నువ్వు ఇలా నోరు జారి ఏది పడితే మాట్లాడేసి ఎవరిని పడితే మాట్లాడితే సిక్కేస్తారు. నువ్వేం చూసుకొని వాగుతున్నావో, ఏం చూసుకొని రెచ్చిపోతున్నావో దాన్ని తీసి పడదొబ్బుతారు. ఆల్రెడీ తెలంగాణలో తెలంగాణ వరకు వెళ్ళింది, అక్కడ కూడా కేసు నమోదు ఏంటంటే నీకు ఉన్న బలుపు కాస్త సిక్కేస్తారు. నీవు ఆ కంగారు పడమ, ఇంకా చాలా మాటలు మాట్లాడి వినిపిస్తాను చూడండి. ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి, ఆ డెలివరీ బాయ్ రేవంత్ గురించి ఎందుకు వెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడు డెలివరీ బాయ్ ఈ బోకేదవా ఈ ఆక్రోశం ఏంటంటే, శర్మిల గారు నేను ఒక సభ పెట్టుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు పుట్టినరోజు రాను ఏదో ఒక కార్యక్రమం జరుపుకున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డిని పిలుచుకున్నావుడి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నావుడి, ఆయన వచ్చాడు. ఆయన వచ్చి 4 మాటలు రాజకీయంగా మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడతారు, అవి రాజకీయ విమర్శలే. ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు, అనేంటి, టీవీల్లోని సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది, కడప ఎంపీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, ఒకవేళ అదే కనుక నిజమైతే శర్మిల తరఫున నేను వచ్చి ప్రచారం చేస్తానని చెప్పేసి ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఈ నా కొడుకుల బాధ అది, ఈ బోకేదో బాధ అది ఒక్కటే. ఇక్కడ ఆల్రెడీ 11 స్థానాలకు మమ్మల్ని మట్టి కరిపించేశారు. మా జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాజీనామా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఆక్రోశం కూడా అదే, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే ఆలోచన లేకపోతే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడయ్యా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారో, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మీ రాష్ట్రం గురించి మీరు చూసుకుంటే అది వేరే విధంగా ఉంటుంది. వీడి ఆక్రోశం వల్ల ఏంటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు కాబట్టికే ఒకవేళ రాజీనామా చేస్తే అక్కడ కూడా ఓడగొడతారనే ఆక్రోశంతో వీళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడలేదు కూడా. ఇరా నాగార్జున, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో బాగా.
నువ్వు ఎంత రాలిపోతే, ఎంత పేలిపోతే అంత త్వరగా రాలిపోతావు. మనం మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడినంత వరకే ఒక 4 ఏళ్ల కాలం పాటు ముందుకు సాగుతాం. ఒళ్ళు మరిచిపోయి అధికారం ఉంది కాదా అని చెప్పేసి నోటుకు వచ్చింది మాట్లాడితే నువ్వెంత పేలిపోతే అంత రాలిపోతావు, అంత త్వరగా రాలిపోతావు. ఆరిపోతా నేను, నీ దీపం ఆరిపోద్ది అంతే. ఆ తర్వాత నీ కొంపలో ఉన్న వాళ్ళు సుఖంలోకి ఎక్కినాడు సకనోడు అని చెప్పేసి పాట వేసుకోవాలి. నీ నోటుదోలు ఎవ్వరాలో, నీ నోటుదోల మాటలో చూస్తుంటే అదే నిజమయ్యేలా కనబడుతుంది. నీకు కేసు మీద కేసురా. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారి పని చేసిన వ్యాఖ్యలకి ఎక్కడో కేసు నమోదైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించిన మాట్లాడిన మాటలకి అక్కడ ఒక కేసు నమోదైంది. ఈ 2 కేసుల్లో నేను చెక్కేస్తారా, అయితే అక్కడ లేకపోతే ఇక్కడ. నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం తీసి పడదొప్పుతారు, బయటకు వదులుతారు. అప్పుడు వదులుతారు నేను బయటికి. ఇంకొకసారి వాడు వీడు అని మాట్లాడాలంటే పోసుకోవాలి నువ్వు. ఆ స్టేజ్కి తీసుకొచ్చేస్తాను నేను ఇక్కడ. దేనికి రాంత కొవ్వు మనకి, ఏం చూసుకుంటారా అక్కయ్యగా నీకు అంత బలుపు, ఎవడున్నాడని చెప్పేసి అంటే మన వెనకాలలో అక్కయ్యగా నీకు గట్టిగా 4 చుట్టూ పెడితే మన వెనకాల దిక్కు ముక్కు ఎవడు ఉండడా? నువ్వు పేలిపోతున్నావా, నువ్వు రాలిపోతున్నావా, కంపల్సరీగా రా. 2-3 రోజుల్లో నీ అరెస్ట్ వార్త వినబోతున్నాం మేము. నాకున్న సమాచారం వరకు నేను ఉదయాన్నే చెప్పా, ఫస్ట్ వీడియో చేసింది నేనే. ఉదయాన్నే చెప్పావు, రే అబ్బాయి నీ మీద కేసు నమోదవుతుంది, జాగ్రత్తగా చూసుకోని అన్నట్టుగానే కేసు నమోదైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదైంది. వాళ్ళ రేపు సిఐడికి అప్పచెప్తారా కేసును తీసుకెళ్ళి. నిన్ను సెక్కుతారా, సిఐడికి వెళ్ళిందంటే నీ సినిమా సీన్స్ ఇతారే. కంగారు పడ మాకు. ఒక ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఒక ఛానల్లో కూర్చొని అంటే చంపేస్తున్నామో లేదంటే ఈసారి మిస్ అవ్వడం ఇలాంటి వ్యాఖ్యలు చేసామంటే నీకు మామూలుగా ఉండదు. అది కాకుండా ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడ్డావు, నీకు పూర్తిగా మార్పిడి చేస్తారా? నేను అక్కయ్య అక్కయ్య అంటున్నాం కదా, ఇక నువ్వు శాశ్వతంగా అక్కయ్యగా తయారైపోతావు. ఈ బలుపు మాటలు తగ్గించుకోకపోతే నీకు సెక్కుతారు ఖచ్చితంగా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా మాటని ఒక 2-3 రోజులు ఎక్కడికైనా పారిపో. ఏ వద్దులే, మళ్ళీ ఏదో సలహాలు ఇచ్చినట్టు ఉంటుంది నీకు. ఉండు, నువ్వు అలాగే ఉండు, అలాగే మాట్లాడరా. నీకు ఆ కొమ్మునేని శ్రీనివాసులకి ఇద్దరికి సెక్కేస్తారు చూడు. ఇంక అడుగు కనపడ్డావు, నువ్వు కనపడ్డావు. అక్కడికి అంటానే ఉన్నాడు, ఫీజులు ఎగిరిపోయి కొమ్మునేని శ్రీనివాసులకి ఫీజులు ఎగిరిపోయి. ఈ నా కొడుకు మొత్తం సెడదెంగాడు, సారీ మొత్తం సెడదెబ్బేసాడు. అరే పొద్దున్నది మన స్టూడియోలో కూడా రాలేము ఇక్కడ. ఏమో సాక్షి మీద దాడి చేసినా చేస్తారు రేపు పొద్దుట. కాంగ్రెస్ కార్యకర్తలు సాక్షి ఆఫీస్ని చుట్టుముట్టి రాళ్ళు వేసారనుకోండి, రాళ్ళేసే కార్యక్రమాలు ఏం చేయమాకండి దయచేసి. రాళ్ళు రాళ్ళు అప్పించి కొట్టారనుకో, అక్కడ కూడా దుకాణం మూసేయాల్సిందే, దుకాణం సర్దేయాల్సిందే. ఇరా నాగార్జునమ్మ, నీ దయవాళ్ళ కొమ్మనేని గారికి ఎంత ఎట్టావు, నీకెంత బారు ఎడతారు పోలీసులు చూడు. కంగారు పడమాకు, నీకు చెక్కకపోతే అడిగి నా కొడక.